రీసెంట్గా సిఆర్పిఎఫ్ జవాన్స్కి సంబంధించి ఒక ట్రాజడీ జరిగింది. 20+ సిఆర్పిఎఫ్ జవాన్స్ వర్ కిల్డ్ ఇన్ ది నక్సల్ అటాక్. ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది. ఇలా చనిపోయిన సిఆర్పిఎఫ్ జవాన్స్లో దర్ ఆర్ 2 తెలుగు పీపుల్. వన్ ఈజ్ ఫ్రమ్ విజయనగరం, అలాగే ఇంకొక ఆయన ఈజ్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో జగదీష్ అలాగే మురళీకృష్ణ వీళ్ళ పేర్లు. దే హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్ ఇన్ ది నక్సల్ అటాక్. ఇట్ ఈస్ ఎ ట్రాజడీ. ద బిగ్గర్ ట్రాజడీస్ ఇన్ ద మంత్ ఆఫ్ మే వాళ్ళకి మ్యారేజ్ కూడా ఉంది. సో ఫ్యూ ప్రొఫెషన్స్ హ్యావ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఎనర్జీ, ద సాక్రిఫైస్ ఆఫ్ టైం. చాలా తక్కువ ప్రొఫెషన్స్లో సాక్రిఫైస్ ఆఫ్ లైఫ్ అనేది పార్ట్ ఆఫ్ ద జాబ్లో ఉంటుంది. అటువంటి ప్రొఫెషన్స్కి మనం చాలా రుణపడి ఉంటాం. అది పోలీస్ అవ్వచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అవ్వచ్చు, సెక్యూరిటీ ఫోర్సెస్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, సిఆర్పిఎఫ్ అవ్వచ్చు. సో ది హోల్ నేషన్ ఈజ్ ఆల్వేస్ ఇండెక్టెడ్ టు పీపుల్ వర్కింగ్ ఇన్ సచ్ ప్రొఫెషన్స్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద సాక్రిఫైసెస్ బీయింగ్ మేడ్ బై దోస్ పీపుల్ అండ్ లెట్స్ ప్రే టు గాడ్ దట్ దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ గాడ్ గివ్స్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అట్మోస్ట్ స్ట్రెంగ్త్. అయితే అసలు ఈ నక్సలిజం అంటే ఏంటి? అది చాలా లోతైన సబ్జెక్ట్ అయినప్పటికీ అసలు నక్సల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి వెస్ట్ బెంగాల్లో 1967 ఆ ప్రాంతంలో ఒక పోరాటం జరిగింది, ఒక యాజిటేషన్ జరిగింది, రివోల్ట్ జరిగింది. దాన్ని పీజెంట్ రివోల్ట్ అంటాము, మావోయిస్ట్ పీజెంట్ రివోల్ట్ అంటాము. సో ఈ పీజెంట్ రివోల్ట్కి సంబంధించి 1967 నక్సల్ బరి అనే ఒక ఏరియాలో ఇది జరగడం వల్ల అప్పటి నుంచి నక్సల్ అనే వర్డ్ వచ్చింది. ఈ నక్సలైట్స్ అనేవాళ్ళు యాక్చువల్గా దే క్లెయిమ్ టు బి ద లెగసీ ఆఫ్ మావోయిస్ట్స్ అంటారు, సిపిఐ మావోయిస్ట్స్ అంటారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటి, వాళ్ళకి ఏం కావాలి? దేర్ మెయిన్ ఎజెండా ఇస్ దే బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ ఆఫ్ ద ల్యాండ్, దే బిలీవ్ ఇన్ లా ఆఫ్ ద ల్యాండ్. ముఖ్యంగా ఫార్మర్స్ పీజన్స్కి సంబంధించి వాళ్ళు ఈక్వాలిటీని, జస్టిస్ని కోరుకుంటారు. అంతేకాకుండా దే బిలీవ్ ఇన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ వర్క్, అగ్రికల్చరల్ లేబర్స్కి సంబంధించి ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ని కోరుకుంటారు. సో దే డిమాండ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ డినైడ్, దే డిమాండ్స్ కాన్ బి ఇగ్నోర్డ్, బట్ ద అప్రోచ్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. వాళ్ళు వెళ్తున్న విధానం సరైనది కాదన్నది వాస్తవం. అయితే ఇండియా లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీలో అసలు నక్సలిజం ఉండాల్సిన అవసరం ఏముంది? ఈక్వాలిటీ ఆఫ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అని మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాసుకున్నప్పటికీ అది ప్రాక్టికల్ అప్లికేషన్లో ఎందుకు జరగట్లేదు? అంటే ఎక్కడో ఒక గ్యాప్ అనేది ఫామ్ అయింది. డెమోక్రసీ అంటే ఏంటి? మన లీడర్స్ని మనం ఎలెక్ట్ చేసుకోవాలి. అయితే సరైన లీడర్ని మనం ఎలెక్ట్ చేసుకుంటే ఆ సరైన లీడర్ డెఫినెట్గా అతను చేయాల్సింది అతను చేస్తే మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాము, ఈక్వాలిటీ ఆఫ్ ద ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే జస్టిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ఎక్కడో డెమోక్రసీ వర్సెస్ నక్సలిజం అనేది ఒక డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది. అయితే సరైన లీడర్స్ ఎందుకు ఎలెక్ట్ అవ్వట్లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద పీపుల్ హూ ఓట్ ఫర్ దేర్ లీడర్స్? అంటే ఇక్కడ ఓటర్స్ గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఓటు వేసే టైంలో ఎవరికి ఓటు వేయాలి అన్నది జనరల్గా ఒక స్టడీ ప్రకారం ఏంటంటే దెర్ ఆర్ 3 బిగ్గెస్ట్ ఇష్యూస్ ఇన్ ఇండియా విచ్ విల్ లీడ్ టు బ్యాడ్ లీడర్స్ అట. అంటే బ్యాడ్ లీడర్స్ ఎలెక్ట్ అవ్వడానికి గల కారణం ముఖ్యంగా 3 కారణాలట. అందులో ఒకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్ టుడే ఓట్ ఫర్ సమ్ వన్ హూ మైట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే నేను ఇతనికి ఓటేస్తే, ఇతను నేను సర్పంచ్గా గెలిపిస్తే, ఇతను నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నాకు ఇతను ఆ పని చేసి పెడతాడు. అంటే నేను ఇతనికి ఓటేస్తే నాకు ఏ పని చేసి పెడతాడు అన్న ఆలోచనతో ఓటేయడం ఒకటి బిగ్గెస్ట్ ప్రాబ్లం. నా దేశానికి ఏం చేస్తాడు, నా రాష్ట్రానికి ఏం చేస్తాడు అని ఆలోచించాల్సింది పోయి నాకు ఇతను ఏ పని చేసి పెడతాడు అన్న ఈ ఆలోచన శైలి చాలా భయంకరమైన ఒక ప్రాబ్లం. రెండోది కాస్టిజం, దీని గురించి నేను చెప్పక్కర్లేదు. ఇక థర్డ్ వన్ ద రోల్ ఆఫ్ ద మనీ. ఎప్పుడైతే ఈ సెల్ఫిష్నెస్, అలాగే కాస్టిజం, అలాగే రోల్ ఆఫ్ ద మనీ ఈ మూడు కూడా ఓవర్కమ్ చేయగలమో డెఫినెట్గా ది ఓటర్ విల్ హ్యావ్ ది అట్మోస్ట్ లాజిక్ టు సెలెక్ట్ అండ్ ఇలెక్ట్ ద రైట్ పర్సన్ హూ బికమ్స్ ద లీడర్. అండ్ వెన్ దెర్ ఇస్ ఎ రైట్ పర్సన్ యాజ్ ఎ లీడర్ డెఫినెట్లీ ద జస్టిస్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ఫిల్డ్, విచ్ విల్ డెఫినెట్లీ లీడ్ టు జీరో నక్సలిజం.
ఇదంతా కూడా ఒక విషువల్ సైకిల్, ఒక విషువల్ సైకిల్ లాంటిది. లెట్ అస్ హోప్ దట్ అట్లీస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ నక్సలిజం డిసపియర్స్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా, ఎస్పెషల్లీ విచ్ వీ ప్రౌడ్లీ అనౌన్స్ దట్ వీఆర్ ద మోస్ట్ లార్జెస్ట్ వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వన్స్ అగైన్ లెట్స్ ప్రే టు గాడ్ దట్ ది మెంబర్స్ ఆఫ్ ది బిరీవ్డ్ ఫ్యామిలీస్ బోత్ జగదీష్ అండ్ మురళీకృష్ణ గెట్ ది అట్మోస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వీ షుడ్ నాట్ ఫర్గట్ ద సాక్రిఫైసెస్ మేడ్ బై ద రీసెంట్ 20+ CRPF jawans who died in the Naxal attack.